Oh my god, Anil is actually having a blast. I think out of all the content creators, he's been creating amazing content. ఈరోజు థర్డ్ డే కేరళలో. సో మేము ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఒక విల్లాలో ఉన్నాము, ఫ్రాగ్రాంట్ నేచర్ అనే ఒక విల్లా. సో ఇక్కడ రిసార్ట్ లెక్క ఉంటుంది, ఇక్కడ మొత్తం రెస్టారెంట్ రెస్టారెంట్ అంతా ఇక్కడనే. సో ఎక్కడికి వెళ్తే అక్కడ సంబంధించిన హోటల్స్ని వీళ్ళు బుక్ చేసి పెట్టారు మన కోసము. కానీ ఇక్కడ యాక్చువల్గా ఏముందంటే కొద్దిగా హ్యూమిడిటీ అనేది బాగా ఎక్కువ ఉంది. ఎట్లా అంటే చెమటలు బాగా వస్తున్నాయి, ఈ సముద్రం పక్కన ఉంది కదా, కాబట్టి వాతావరణంలో తేమ బాగా ఉంటుంది. సో దానివల్ల మాకు చెమటలు బాగా వస్తున్నాయి, మొత్తం జిడ్ జిడ్ అయిపోతున్నాం. సో మా అందం పక్కన పెడితే కేరళ అందం మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నాం, నీళ్ళు బాగా తాగాలి, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కాబట్టి. అవును. అండ్ ఈ రోజు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే హౌస్ బోట్. ఆ హౌస్ బోట్ అనేది ఏంటంటే మన నీళ్ళల్లో ఒక బోట్ ఉంటుంది, ఆ బోట్ లోనే ఇల్లు ఉంటుంది. నైట్ మొత్తం అక్కడనే స్టే చేసారు. సో ఇన్ని రోజులు మేము సముద్ర తీరాన పక్కన రిసార్ట్లలో స్టే చేసినాము, ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాము. సముద్రంలోకి వెళ్ళి హౌస్ బోట్ లో ఉండబోతున్నాము. హౌస్ బోట్ లో ఉండి ఏమేమి చేస్తామో ఈ వ్లాగ్ లో ఉంటుంది. లెట్స్ గో. హౌస్ బోట్ ఇక్కడ నుంచి ఒక 3-4 అవర్స్ జర్నీ అంట. అంత దారి మధ్యంలో మాకు కలిసింది వరకాల బీచ్. కొండపైకి వచ్చినాము. సో అది చూస్తుంటే బా, ఇక కష్ట కొద్దీ అక్కడ నుంచి చల్లగా వస్తుంది, బయటనే ఉడుకుడుకున్నంత గరంగరం పెయ్యంత ఉడుకుతుంది. సో ఇప్పుడు మనం హౌస్ బోట్ దగ్గరికి వెళ్ళిపోదాం. హౌ ఇస్ ద వరకాల బీచ్? It's more than I expected. It's really amazing, and especially from here, man. Speak in Telugu. Chala manchigundi. Chala manchigundi. Mastundi. Chala machundi. Jabardastundi. Jabardastundi. Varkala beach jabardastundi. Bas. Bolo. Varkala beach jabardastundi. Mastundi bolo. Aap karra kunde. Yay! వర్కల్ నుంచి అలెప్పి అనే ఒక ప్లేస్ కి వచ్చినాము. ఒక 3 గంటల జర్నీ, మంచిగా పడుకున్నాం. దీన్ని వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. సో ఇది బోట్ హౌస్ రాగానే వెల్కమ్ గిఫ్ట్ మేబీ. థ్యాంక్ యూ. సో మీకు ఇంకొక విషయం చెప్పాలి, కొబ్బరి పండుగ కనబడదు కాబట్టి గుర్తొచ్చింది. సో కేరళ అంటే ముందు దీని పేరు ఏమన్నా అంటే కేరళం అని ఉండేదంట. కేరళం అనే పేరు ఎట్లా వచ్చిందంటే, కేర అంటే కోకోనట్, కొబ్బరి, లం అంటే ల్యాండ్. సో ల్యామ్ అంటే ప్రదేశం, ల్యామ్ అంటే ప్రదేశం, ల్యాండ్. సో కొబ్బరికాయలు, కొబ్బరి చెట్లు ఉన్న ఎక్కువ ప్రదేశం కాబట్టి కేరళం అని వచ్చాయి. అందుకే కేరళలో బొచ్చుడు కొబ్బరి చెట్లు ఉన్నాయి. మనం ఇప్పుడు మనం హౌస్ బోట్ దగ్గర ఉన్నాము. ఇదే హౌస్ బోట్. అంటే హౌస్ బోట్ అంటే ఏంటంటే బోట్ని ఒక చిన్న హౌస్ లెక్క మార్చారన్నమాట. సో ప్రీవియస్లో అసలు ఈ హౌస్ బోట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే,
అప్పట్లో ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ఆయన సరుకులు తీసుకోవడానికి కానీ లేకపోతే వసూలు తీసుకోవడానికి ట్రాన్స్పోర్టేజెస్ కోసం ఎక్కువ యూజ్ చేస్తుండ్రు. సో టూరిజం డెవలప్ అయినాక ఇదో బాగుంది ఐడియా, దీన్ని హౌస్ బోట్లుగా క్రియేట్ చేసి ఒక మంచి టూరిజం ప్లేస్ లాగా మార్చచ్చు అని చెప్పి ఈ బోట్ని ఒక చిన్న హౌజులుగా చిన్న రూములుగా డివైడ్ చేసి దాంట్లోనే ఒక 1-2 డేస్ స్టే చేసేటట్టు ప్లాన్ చేసిరన్నమాట. సో ఇక్కడ ఈ స్పైస్ రూట్స్ వాళ్ళు ఏం చేసిరంటే ఒకప్పుడు ఈ బోట్స్ని మన సుగంధ ద్రవ్యాలు ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేసేటోళ్ళంట. సో అప్పట్లో దేనికోసం అయితే యూజ్ చేసారో వాటినే వీటి పేరుగా మార్చారు. సో దీని పేరు వచ్చేసి ఫెనల్. సో ఫెనల్ అంటే ఏంటో మీరు కింద కామెంట్ చేయండి. ఈ హౌస్ బోట్లల్లో 3 బెడ్రూమ్, 5 బెడ్రూమ్లు, 1 బెడ్రూమ్ మన లగ్జరీని బట్టి మనం ఇచ్చే డబ్బులను బట్టి అరేంజ్ చేస్తారంట. సో ఇక్కడ మన ఇప్పుడు మనకైతే మేము ముగ్గురు సంబంధించిన బోట్ ఇచ్చారు. Thank you. మనం ఇప్పుడు సరస్సు మధ్యలో వచ్చేసినాము. సరస్సు మధ్యలో చుట్టూ నీళ్లు, ఈ పక్కన ఐలాండ్ ఇది, ఇక్కడ కొద్ది మంది నివసిస్తారంట. ఇంకా నైట్ ఇంకా ముందుకు వెళ్ళిపోతాం మనం. సో ఇన్ని రోజులు మనం ఫస్ట్ మన హోమ్ రినోవేషన్ ద్వారా హోమ్ టూర్ చూసిర్రు. సో ఇప్పుడు మన హౌస్ బోట్ టూర్ చూద్దాం. ఒక బోట్ లో ఒక హౌస్ ఎట్లా క్రియేట్ చేసిర్రు ఇల్లు చూద్దాం. ఓకే, సో ఇది బయట ఇక్కడ డ్రైవర్. హాయ్ బ్రో, పేరేందన్నా? హరీష్. అనీష్. మేరే నామ్ అనిల్. అనీష్ అనిల్. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే మనకి ఇది డోర్. ఇది ఇస్ ద వెయిటింగ్ హాల్, డైనింగ్ హాల్, అక్కడ వెళ్ళి తినచ్చు. ఏ సే హాయ్. సో ఇది మనకు డైనింగ్ హాల్ లెక్క. ఇక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకోవచ్చు, ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేసుకోవచ్చు, ఇక్కడ కూర్చొని పోవచ్చు. బోట్లు పోతా ఉన్నాయి వేరే వాళ్ళవి. సో అట్లా బోట్లు చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ, ఒకటి నుండే ఉన్నాయి అనుకున్నా. ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ నుంచి లోపలికి వెళ్ళిపోతే మనకు బెడ్రూమ్లు ఉంటాయి. కాఫీ టీ జోన్. జోన్ సే నమస్కారం టు మై ఫ్రెండ్స్. నమస్కారం. నమస్కారం. ఇస్ ద చెఫ్ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది షిప్. షిప్ ఆ బోట్? బోట్. బోట్. యా. సో థ్యాంక్ యూ ఫర్ టీ. వెల్కమ్. యా. సో ఇగో ఇది డైనింగ్ హాల్. ఇక్కడ ముచ్చట పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే ఒక్కొక్క బోట్ లో ఒక్కొక్క రకంగా ఉంటుందంట. అంటే కొన్ని బోట్ లో 5 బెడ్రూమ్లు ఉంటాయి, కొన్ని బోట్ లో లగ్జరీ బెడ్రూమ్స్ ఉంటాయి. మనం ఎన్ని పైసలు పెడితే అంత లగ్జరీ లైఫ్ వస్తుంది అనమాట. సో ఈ బోట్ లో వచ్చేసి మనకు 3 రూమ్స్ ఉన్నాయి, 3 బెడ్రూమ్స్. ఎంటర్. వెల్కమ్ టు మై బెడ్రూమ్ దిస్ నైట్. వావ్, కట్టి కదా. ఒకటి 2 బెడ్రూమ్ వేరు వేరు ఇచ్చిరు. కప్పులు కప్పులు గోల్స్ లెక్క వస్తే మరి అని మునికి ఇట్లా వస్తే ఇబ్బంది అవుతుంది. సో బెడ్రూమ్, బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంది. మన ఇంట్లో కూడా సేమ్. అంటే ఇప్పుడు ఈ డోర్ క్లోజ్ చేసి అన్ని క్లోజ్ చేస్తే మనం ఇంట్లో ఉన్న మా బోట్ లో కూడా అర్థం కానంత రేంజ్ లో ఉంది. యా ఇక్కడ మంచి అద్దం ఇచ్చాడు. యా ఓపెన్ చేద్దాం ఇది. టాచ్ టాచ్. సో కానీ లైఫ్ లో గింత ఉంటాయా, గింత ఉంటుందా అని చెప్పి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చెప్తుంటే అమ్మ తోడు కేరళ టూరిజం లేకపోతే గిన్నె కాదు మిస్ అయ్యేటోళ్ళం కావద్దు అనిపిస్తుంది. యా థ్యాంక్ యూ కేరళ టూరిజం. నిజంగా మన హార్ట్ నుంచి వస్తున్నమాట. ఇంత మంది లైఫ్ కేరళ ఎవడతారబ్బా. మనం అత్తం అక్కడ లంబడి పిల్ల దగ్గర ఇచ్చి పెట్టి గీడు రాక్. మాటలు అసలు చాలా చాలా ఖుషి ఉన్నది. మైండ్ అంతా పీస్ ఉన్నది, దిల్ అంతా ఖుషి ఉన్నది. యా సో ఈరోజు నైట్ మొత్తము మనం ఇదే బోట్లో ఉండబోతున్నాము. ఇప్పుడు మనం బోట్ని డ్రైవ్ చేయబోతున్నాం. కారు ఎలా నడుపుతామో, బండి ఎలా నడుపుతామో సేమ్ అంతే. దీనికి ఒక ఏమంటారు, దీని స్టీరింగ్ మాత్రమే ఉంటుంది. గేర్లు క్లచ్లు కుచ్చిపోయినాయి. కొంచెం నేను గేర్ లేవనుకున్నా, ఇది ఒకటే అనుకున్నా, ఇది ఎట్లా పోతాను అనుకున్నా. గేర్లు ఉన్నాయి. ఇది ఇది ముందు కంటేనేమో ముందు పోతుందట. రివర్స్ అంటే రివర్స్ గేరు. ఇగో ఇది ఎక్సలేటర్. అన్నున్నాయి.
ఒక బ్రేక్ తప్ప. సో ఇది ఇటంటే ఇటు ఇటంటే ఇటు. సో రాగానే ఆకలి ఉంటారని చెప్పి ఫుడ్ రెడీ చేసిరు. ఫిష్ ఫ్రై దేవతల సలం అని చెప్పి ఎందుకన్నా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో మనకు సన్న బియ్యం ఎత్తేనే అన్నం తింటాం అనుకుంటాం, కానీ దొడ్డు బియ్యం ఎత్తే కొన్నిసార్లు తినము తినము అంటారు. కానీ ఇక్కడ దొడ్డు బియ్యం కాదు, దొడ్డు బియ్యం ఒక్కొక్క బియ్యం డబుల్ జోడి అయితే ఎంత ఉన్నది అంత ఉన్నది. ఈ రైస్ పేరు ఏం పేరు తెలిసి చెప్తా. అట్లన్నా పేలా లేకున్నాయి, బోల్ పేలా లేకున్నాయి, సేమ్ మంచి మెత్త మెత్త ఉన్నాయి. బోల్ బయలు అటుకులు 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 మళ్ళీ ఎట్లుంటాయి మన అట్లున్నాయి సేమ్. అక్కడ నీళ్ళు ప్రవహిస్తూ ఉండగా వాటికి ఎదురుగా మనం బోటు, ఆ బోట్లో హాయిగా పడుకొని చల్లని వెదర్ సుఖం సుఖం బోల్తే అసలు ఇది ఒక కొత్త ప్రపంచం మనకి. ఎట్లా అంటే ఎప్పుడు మనం భూమి మీద వాటి మీద ఉన్నాం కదా, ఇప్పుడు కొత్తగా అసలు ఇది వాటర్లనే కంప్లీట్. రెండు రోజుల నుంచి జీవితం మొత్తం వాటర్లనే. ఇక్కడ నేను అబ్జర్వేషన్ ఏంటంటే మనకి అక్కడ బండ్లు అనేవి అవసరం పడతాయి బయట పోవడానికి, ఇక్కడ అన్ని పడవలే. అంటే ఇంటికో బండి మనకు ఉంటది, ఇక్కడ ఇంటికో పడవ వాళ్ళకు ఉంటది. ఇక్కడ బండ్లు సైకిళ్ళు కార్లు అన్ని పడవలు బోట్లు. అంటే ఇక్కడ మన నేచర్ ని ఎక్కువ ఎంజాయ్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంది. కానీ నాకు మంచిగా అనిపిస్తుంది చూడిగో, అక్కడ ఇల్లు ఉందా, ఆ ఇంటి ముందు నీళ్లు ఉంటాయి, నీళ్లు కావాలి, నీళ్లు బట్టలు స్నానం అన్ని ఇక్కడనే. ఇంటికి ఒక పడవ ఉంది, మంచిగా ఉంది. అలా ఇక్కడ ఎలక్షన్ నిలబడితే ఇంటికి పడవ తాట అయిపోయాయి, పడవ గుర్తు. కానీ బా భలే ఉంది చూడు, ఒకసారి ఆడ గమనించరు వెనక పంట పొలాలు అలా వరి వేసిరాడ పక్క పొంటి ఇల్లు పక్కన నీళ్లు బా ఏం లైఫ్. Going is full the boat. Okay. The local transport. Local transport? Yes. Okay. Like city buses? Yes. అందరూ మంచిగా ఉన్నారా? మన లంబాడిపల్లి వెదర్కి వచ్చేసిన ఇది వావ్ వాళ్ళది మల్టీ విటమిన్ ప్రొడక్ట్ ఫర్ మెన్, అంటే మొగలకు సంబంధించింది. సో మనం అటు ఇటు తిరుగుతున్నాము, కొన్నిసార్లు పోషకాహారం మంచి ఆహారం అందచ్చు అందకపోవచ్చు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి తీసుకుంటున్నా. సో దీంట్లో 12 రకాల విటమిన్లు ఉన్నాయి, ఏ బిసి బి1 బి2 అన్నీ ఉన్నాయి. క్యారెట్ బీట్రూట్ ఇట్లా ఫ్రూట్స్తోని ఇది తయారు చేయబడుతుంది. మన బొక్కలకు కండరాలకు మంచి శక్తిని ఇవ్వడానికి, రోజంతా ఫ్రెష్ ఉండడానికి, తిన్నది అరగడానికి ఇది యూజ్ అవుద్ది. అండ్ మనం తినే ఆహారంలో రోజు ఒకటి తీసుకుంటే ఎనఫ్. ఓకే. అండ్ మళ్ళీ ప్యూర్ 100% వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కాదు. ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓవరాల్గా ఒక 4-5 రోజులు మంచిగా కేరళలో తిరిగి లంబడిపల్లి వచ్చేసినాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఒక రిఫ్రెష్మెంట్ ఉంది.
మస్తు అనిపిస్తుంది. శివన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయి ఉండే చాలా రోజులకు ఒక టూర్ వేసినామని చెప్పి. అండ్ అక్కడికి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది మనల్ని మెచ్చుకున్నారు, అరే మస్తు చేసిరు బై కంటెంట్, మీ వీడియోస్, మీ రీల్స్ చాలా బాగున్నాయి అని చెప్పి ఆ టూరిజం వాళ్ళు అండ్ వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. యా ఐ విల్ కమ్ టు యువర్ తెలంగాణ. Have you watched my videos? Yeah, I saw your videos. They were really nice. Yeah. Really good. Some of them I could not understand, but I got the feel. Feel is very important, yeah. Right? So yeah, very nice. Yeah. Rider girl Vishakha. And, oh my god, Anil is actually having a blast. I think out of all the content creators, he's been creating amazing content. And his videos are also going viral. Please take me also in your video. इस ट्रिप में ये मिस नहीं कर सकता था कि मैं भाइयों से मिला. भाइयों ने मिल के ना इस ट्रिप के अंदर चार चांद लगा दिए. ट्रिप भी अच्छा था लेकिन इन दोनों से मिल के आना दिल खुश हो गया. हाँ यार, यूँ लग रहा है मैं किसी से मिला हूँ. यू गाइज आर रियली अमेजिंग मैन. यस माय बॉर्न किलर सत्तू, यू आर किलिंग फ्रॉम योर चाइल्डहुड. थैंक यू. बॉर्न किलर सत्तू. आई नो. नहीं नहीं नहीं, बट आपका बहुत ऑसम है. आपका जो म्यूजिक वीडियो ना बहुत अच्छा लगा मेरे को. मैं कहा यार नहीं, हम तो नॉर्मल वीडियो बना रहे हैं, म्यूजिक वीडियो बनाए. आई लाइक इट. हाँ मतलब आपका ना, मतलब सबसे ज़्यादा मेरे को म्यूजिक वीडियो पसंद आया, उसके बाद रील्स. मतलब जो वे ऑफ एक्टिंग है ना भाई की, बहुत अच्छी है. मतलब हम सब कुछ कैरी कर रहे हैं आउटफिट वगैरह, पर हमसे हो नहीं पा रहा वैसा. यू आर ग्रेट. इधर కేరళకు సంబంధించిన వీడియో, ఎండ్ ఆఫ్ ది వీడియో. నాకు తెలిసి ఒక మంచి మూడు వీడియోస్ వేసినాము, చాలా బాగా వచ్చింది. ఒక ఇవన్నింటినీ కలిపి ఒక చిన్న డాక్యుమెంట్ స్టైల్లో ఎడిటింగ్ చేసి మై విలేజ్ షో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాము. వీలైతే మన పేజ్లో కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేద్దాము. యా బిగ్ న్యూస్ 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. గెట్ రెడీ ఫర్ బిగ్ న్యూస్ 3. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. 5 లక్షలు అయిపోవాలి. అయిపోవాలి. బై.